హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు సినిమా దిస్ ఇస్ దివేశ్రీ ఇండియన్ సూపర్ స్టార్ అఖినేని నాగార్జున అభిమానులు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి రంగం సిద్ధం కానుంది సెప్టెంబర్ ఒకటిన ప్రారంభమయ్యి వంద రోజుల పాటు కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులని కూడా బిగ్ బాస్ మెస్మరైజ్ చేయనుంది దీంతో ఈసారి హౌస్ లో ఎవరు ఉండబోతున్నారనే క్యూరియాసిటీ కూడా అందరిలో మొదలైంది ఇప్పటికే సోషల్ మీడియాలో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి వాటిలోని ఒక పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది వేణు స్వామి ఒకప్పుడు ప్రముఖ జ్యోతిష్యుడు ఒకప్పుడు అని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే కొన్ని రోజుల నుంచి మోస్ట్ పవర్ఫుల్ వివాదాస్పద జ్యోతిష్యుడిగా పేరుని సంపాదించుకున్నాడు ఆల్రెడీ ఏ ఛానల్లో చూసినా వేణుస్వామి పేరే వినబడుతోంది కొంతమంది అయితే అని అనకండి అలాగే ఆయన జ్యోతిష్యుడు కాదని కూడా అంటున్నారు ఇక అసలు వస్తే కొన్ని రోజుల క్రితం వరకు వేణుస్వామి కూడా బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనబోతున్నాడనే వార్తలు వినిపించాయి హౌస్ అధికారికంగా ప్రకటించకపోయినా వేణుస్వామి హౌస్ లో పాల్గొనడం పక్క అని అందరూ అనుకున్నారు ఎందుకంటే వివాదాస్పద వ్యక్తులకి కూడా హౌస్ లో పాల్గొనే అవకాశాన్ని యాజమాన్యం కల్పిస్తోంది కానీ ఎప్పుడైతే నాగచైతన్య శోభిత విడాకులు తీసుకుంటున్నారని చెప్పాడో ఆ విషయమే లిస్టు నుంచి వేణుస్వామి పేరు తొలగించబడిందనే వార్తలు వస్తున్నాయి ఎందుకంటే ఎవరెస్ట్ శిఖరం లాంటి నాగార్జున ఉండడంతో ఆయనకి కోపం తెప్పించకూడదనే ఉద్దేశంతోనే నిర్వాహకులు ఆ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు కాబోయే కోడలి పైనే వివాదాస్పద కమెంట్స్ చేయడంతో నాగ్ చాలా కోపంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది ఇక వేణుస్వామి తొలగింపు వార్తలని చూసిన అఖినేని ఫ్యాన్స్ అయితే ఖుషీగా ఉన్నారు ఇక ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ క్రేజ్ కంటెస్టెంట్లతో కలకలలాడబోతోంది కిరా కార్పి అభినవ్ గోమట్టం వింధ్యా విశాఖ నయని పావని రీతూ చౌదరి అమృత ప్రణయ్ కుషితా కల్లపు కుమారి ఆంటీ బర్రెలక సోనియా సింగ్ ఫేమస్ యూట్యూబర్ బంఛిక్ బ్లు సురేఖా వాణితో పాటు ఆమె కూతురు సుప్రిత పేర్లు కూడా వినిపిస్తున్నాయి మరి వీరిలో ఎవరు హౌస్ లోకి వస్తారో తెలియాలంటే బిగ్ బాస్ లాంచింగ్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే కాకపోతే వేణుస్వామి మాత్రం మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు అందుకే అంటారు టంగో రక్షిత రక్షిత అని